లాక్డౌన్ వల్ల తమ ప్రాంతాలకు వలస వెళ్ళేందుకు నడకదారిలో వెళ్తున్న వారందరికీ వలస కార్మికుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శరగ్రామ్ చిన్నపల్లనాయుడు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా వేపగుంటలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్లో లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సుమారు 80 మందిని పోలీసులు ఈ సెంటర్లో ఆశ్రయం కల్పించారు. ఈ వలస దారులకు కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నట్లు ఏసీపీ స్వరూపరాని చిన్నపల్లనాయుడు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చిన్నపల్లనాయుడు తన సొంత నిధులతో బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నపల్లనాయుడు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలన్నారు. లేదంటే ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ కి వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసి వాళ్ళకి తిన్నానికి తిండి లేకపోయి కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వైనంలో ఇది తెలిసి వెంటనే ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు నేను కలిపి ఈ ప్రాంతంలో సరిపడా వాళ్ళకి ఒక టీ షర్ట్ పంచ ఒక టవల్ కూడా కొని అప్పటికప్పుడు అరేంజ్ చేశారు. మన పెందుర్తి యూత్ సెంటర్ లో ఒక ఇంచు మించి 80 మంది మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ బీహార్ ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన వాళ్ళు కాలిబాటను వచ్చేస్తుంటే మనం వీళ్ళని పట్టుకుని ఇక్కడ షెల్టర్ హోమ్ లో పెట్టాము.